Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. మోదీ దెబ్బకు ఇద్దరు చంద్రులకు అమావాస్యేనా? త్వరలోనే జమిలి ఎన్నికలు రాబోతున్నాయని రాజకీయ కోకిల చంద్రబాబు ఎప్పటినుంచో కూస్తూ వస్తున్నారు. అసలు కేంద్రం ఆ రాగం అందుకోకముందే ఏపీలో చంద్రబాబు హడావిడి చేస్తూ వచ్చారు. అయితే అదంతా టీడీపీ శ్రేణులను ఉత్సాహపరిచేందుకు, వారిలో క్రొత్త ఉత్సాహం తీసుకొచ్చి వలసలు వెళ్లకుండా నిరోధించేందుకు మాత్రమే అని అంతా అభిప్రాయపడ్డారు. కానీ చంద్రబాబు మాత్రం ఎక్కడా తగ్గలేదు. 2022లో ఖచ్చితంగా జమిలీ ఎన్నికలు వస్తాయని నమ్మకంగా అప్పటి నుంచి ఇప్పటి వరకు చెబుతూనే ఉన్నారు. ఇక చంద్రబాబు చెప్పినట్లుగానే కేంద్రం కూడా జమిలీ ఎన్నికలు ఉండవచ్చు అనే సంకేతాలను ఇస్తూ వస్తోంది. ప్రధాని నరేంద్ర మోదీ సైతం జమిలీ ఎన్నికల జపం అప్పటి నుంచే చేస్తూ వస్తుండటంతో చంద్రబాబు చెప్పింది నిజమే అనే విషయం అందరికీ క్లారిటీ వచ్చింది. మామూలుగా అయితే దేశవ్యాప్తంగా 2024లో లోక్సభ ఎన్నికలు వస్తాయి. ఒకే దేశం ఒకే ఎన్నిక అనే నినాదంతో కేంద్రం ముందుకు వెళితే 2022లోనే జమిలీ ఎన్నికలు వచ్చేస్తాయి. ఆ ఎన్నికలు వస్తే కొన్ని రాష్ట్రాల శాసనసభల కాలపరిమితిని కుదించి మరికొన్ని రాష్ట్రాల్లో వాటి కాలపరిమితి పెంచుతారు. ఇదిలా ఉంటే జమిలీ ఎన్నికలు ఎవరెవరికి కలిసి వస్తాయి, ఎవరెవరికి చేదు ఫలితాలు ఇస్తాయి అనేది లెక్కలు వేసుకుంటే జాతీయ స్థాయిలో కాంగ్రెస్ బాగా బలహీన పడడంతో ప్రాంతీయ పార్టీల మద్దతుతో బీజేపీ మరోసారి అధికారంలోకి వచ్చే అవకాశం స్పష్టంగా కనిపిస్తోంది. తెలుగు రాష్ట్రాల విషయానికి వస్తే జగన్ ప్రభుత్వం పనితీరు ఊహించిన దానికంటే బెటర్గా కనిపిస్తోంది. ప్రజల్లోనూ ప్రభుత్వంపై సంతృప్తి కనిపిస్తోంది. అడిగినవి అడగనవి అన్ని వరాలను జగన్ కురిపిస్తూ వెళుతున్నాడు. ప్రజలకి ఏం కావాలో అన్నింటినీ ముందుగానే తెలుసుకుని అమలు చేసి చూపిస్తున్నారు. ప్రభుత్వం ప్రవేశపెట్టిన పథకాల ద్వారా దాదాపుగా ప్రతి ఒక్కరూ లబ్ధి పొందడం వంటి వ్యవహారాలతో జమిలీ ఎన్నికలు వస్తే మళ్లీ వైసీపీకి అధికారం దక్కే అవకాశం కనిపిస్తోంది. ముందు నుంచి జమిలీ ఎన్నికల జపం చేస్తున్న టీడీపీకి ఫలితం అంతంత మాత్రంగానే ఉండేటట్లు కనిపిస్తోంది. ఇప్పటికే చంద్రబాబు గతంలో ఉన్నంత యాక్టివ్గా ఉండలేకపోతున్నారు. పార్టీ వ్యవహారాలపైన పూర్తి స్థాయిలో దృష్టి పెట్టలేకపోతున్నారు. ఎక్కువగా హైదరాబాద్లోని నివాసానికి పరిమితమైపోతున్నారు. వయస్సు రీత్యా ఆరోగ్యరీత్యా ఇలా ఎలా చూసుకున్నా పెద్దగా ప్రచారానికి రాలేరు. ఇప్పటికే టీడీపీ శ్రేణులు నిరాశ నిస్పృహల్లో ఉన్నాయి. బలమైన నాయకులంతా ఇతర పార్టీల్లోకి జంప్ చేసేశారు. ఇటీవల పార్టీ కమిటీలను నియమించినా పేరుకు పదవులు తప్ప పెద్దగా యాక్టివ్గా ఉండడం లేదు. లోకేష్ ప్రభావం కూడా అంతంత మాత్రమే ఉండడం వంటి వ్యవహారాలతో జమిలీ ఎన్నికలు వస్తే టీడీపీ ప్రభావం పెద్దగా కనిపించే అవకాశం లేనట్లుగానే ఆ పార్టీలో పరిస్థితి ఉంది. ఇక టీఆర్ఎస్ విషయానికి వస్తే 2014, 2018లలో జరిగిన సార్వత్రిక ఎన్నికలలో టీఆర్ఎస్ వరుసగా విజయాలు నమోదు చేసుకుంది. తెలంగాణలో ఏ ఎన్నికలు జరిగినా గులాబీ జెండా తప్ప మరే జెండా ఎగిరే అవకాశం లేదన్నట్లుగా పరిస్థితిని కల్పించడంలో కేసీఆర్ సక్సెస్ అయ్యారు. కానీ ఇప్పుడు ఆ పరిస్థితి కనిపించడం లేదని, దుబ్బాక ఉప ఎన్నికలలో ఓటమి, గ్రేటర్లో బీజేపీ టీఆర్ఎస్ ఫలితాలు దగ్గర దగ్గరగా ఉండడం, అనూహ్యంగా బీజేపీ బలం పుంజుకోవడం వంటి వ్యవహారాలతో పాటు పార్టీ నాయకుల్లో అలుముకున్న అసంతృప్తి, అసహనం, ప్రజా వ్యతిరేకత ఎదుర్కోవడం ఇలా ఎన్నో అంశాలతో టీఆర్ఎస్ గ్రాఫ్ తగ్గుతూ వస్తోంది. ఇక్కడ కాంగ్రెస్ను పక్కకు నెట్టి బీజేపీ ఆ స్థానాన్ని ఆక్రమించుకుంది. టీఆర్ఎస్కు సవాల్ విసిరే స్థాయికి బీజేపీ ఎదిగింది. ఆ పార్టీ నాయకులందరూ సమిష్టిగా పార్టీకి విజయాన్ని అందించేందుకు కృషి చేస్తున్న తీరు బీజేపీకి బాగా కలిసి వస్తున్నాయి. ఇలా ఎలా చూసుకున్నా ఏపీలో టీడీపీ, తెలంగాణలో టీఆర్ఎస్ పార్టీలకు విజయం అనేది జమిలీ ఎన్నికలలో అందని ద్రాక్షగానే కనిపిస్తోంది.